తెలుగు ఫస్ట్ మూవీ చేస్తున్నాను, సో ఐఎమ్ వెరీ నర్వస్ బట్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఐ హోప్ మీరందరూ మా మూవీకి యాక్సెప్ట్ చేస్తారు. ఈ మూవీ రొమాన్స్ అండ్ కామెడీ ఉంది, సో ఐమ్ 100% షూర్ మీకు అందరికీ నచ్చుతుంది. సో ప్లీజ్ కమ్ వాచ్ ఆర్ మూవీ అండ్ వీ రియల్లీ నీడ్ యువర్ బెస్ట్ విషెస్. అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు, ఎస్పెషలీ బికాజ్ ఐఎమ్ డెబ్యూ అండ్ న్యూ హీరోయిన్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్ సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజ్ ఈజ్ ద బెస్ట్ ఫస్ట్ కో యాక్టర్ ఐ కుడ్ హావ్ ఆస్క్డ్ ఫర్, సో థ్యాంక్ యూ రాజ్. అండ్ సాయి సర్, థ్యాంక్ యూ. వితౌట్ హిస్ గైడెన్స్ ఐ డోంట్ థింక్ ద పర్ఫార్మెన్స్ వుడ్ హ్యావ్ కమ్ ద వే ఇట్ హ్యాస్, యూ గైస్ హావ్ సీన్ ఇట్. అండ్ హీస్ అ పర్ఫెక్షనిస్ట్ అండి, సో హీ ట్రైడ్ టు మేక్ షూర్ దట్ ఐ ఆల్సో ఆర్ పర్ఫెక్ట్ ఇన్ వాట్ ఎవర్ ఐ డిడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమేజింగ్ మ్యూజిక్ శేఖర్ సర్. సో ప్లీజ్ అందరూ వెళ్ళి మూవీ చూడండి, థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నమస్కారం అండి, ఇక్కడికి విచ్ చేసిన పాతికేయ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. సో ఫిక్షన్ కానీ అతను సినిమా చేసే విధానం కానీ చూస్తే, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నాకు డైరెక్టర్ అవ్వాలిందని చెప్పి, ఈయన డైరెక్ట్ చేయడం చూసిన తర్వాత లేదు ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని నాకు అర్థం. బట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ కిరణ్ గారు ఈ సంవత్సరం పాటు మా శివసాయి గారితో ఆయన చేసిన సాహసం, ఆయనలో ఓర్పుని, బట్ ఏం అడిగితే అది ఎప్పుడు కూడా కాదనకుండా అన్ని ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అ లాట్. అంటే ఆయన శివసాయికి ఉన్న విజన్ అనేది చాలా అద్భుతమైన విజన్, కానీ దానికి మీ సపోర్ట్ లేకపోతే అది జరగదు కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ దేర్ విత్ హిమ్ త్రూ అవుట్ ది ఫిల్మ్. అండ్ మనీషా, యు ఆర్ వన్ ఆఫ్ ద, లైక్ యు ఆర్ సీరియస్లీ ఫస్ట్ సినిమా అయినా సరే తనకు తనే డబ్బింగ్ చెప్పుకుంది అండి, తెలుగు నేర్చుకుంది తనే డబ్బింగ్ చెప్పుకొని, అండ్ షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. మీరే చూస్తారు థియేటర్లోని. అండ్ శేఖర్ చంద్ర, నేను యాక్చువల్లీ ఒక కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి, మా ఇద్దరికి కల్పించి సెపరేట్గా కాకుండా అని చెప్పి, ఎందుకంటే నెక్స్ట్ రెండు, ఇది మూడో సినిమా, నెక్స్ట్ రెండు సినిమాలు కూడా తనే మ్యూజిక్. నేను అదే అంటాను, ఒకసారి ఆ సినిమా పాటు ఈ సినిమాకి ఇచ్చేస్తాము, ఒకసారి చూసుకో జాగ్రత్తగా అని చెప్పి. బట్ లవ్ యూ డార్లింగ్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మారుతి గారు, ఎప్పటి నుంచో ఆయనతో కలిసి చేద్దాం అనుకుంటున్నాం, అది ఈ సినిమాతో కుదిరినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మా సినిమా September 7th థియేటర్స్ రిలీజ్ అవుతుందండి, వినాయక చవితి. మా డైరెక్టర్ గారు చెప్పినట్టు పొద్దున్న పూజ చేసుకొని ప్రసాదం తిని అక్షింతలు వేసుకొని ఆ తర్వాత థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. దయచేసి పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. మా సినిమా ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీకు ఆ ట్రైలర్ చూసినప్పుడు ఎక్కడ అంటే ఇలాంటి కథ లైన్ దాటడం అనేది చాలా ఈజీ అండి, అది తెలియకుండా వెళ్ళిపోద్ది, కానీ ఎక్కడా కూడా పొరపాటుని కూడా చిన్న లైన్ కూడా దాటకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా చేసేవండి సినిమా. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ అండ్ చాలా మంచి ఎమోషన్ కూడా ఉంటుంది సినిమాలోని. సో September 7th థియేటర్కి వెళ్ళి మాత్రం సినిమా చూడండి, పైరసీని మాత్రం దయచేసి ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఫ్యాన్ అండి, అంటే పవన్ కళ్యాణ్ అందరూ ఫ్యాన్సే అంటే అందరూ ఇష్టం, బట్ మా డైరెక్టర్ ఐ హార్ట్ ఫ్యాన్ అనమాట. సో ఆయన రిఫరెన్స్లు చాలా కనబడుతుంటాయి మీకు సార్. ఆయన అంటే ఫ్యాన్ అంటే ఒక వచ్చు హీరోయిన్తో చెప్పించారు, నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అని అంటూ చెప్పించడం. మొన్న ఒక వీడియో తను రిలీజ్ చేసింది, మ్యాటర్ లేదు అంటూ. అది తిని కాదండి, అది ఎవరో, అది మా డైరెక్టర్కే తెలియాలి తను కాదు. కాదు అంటే అదే ఆ డైలాగ్ కి ఇప్పుడు గబ్బర్ సింగ్ పెద్ద గబ్బర్ సింగ్ అంటే మీనింగ్ మారిపోతుంది కదా. అది అలా ప్లాన్ చేయలేదు, అలా కుదిరింది అంతే, అది జరిగిపోయింది. అది అంటే యాక్చువల్లీ తిరగబడరా స్వామి అని సినిమా యాక్చువల్లీ ఇంతకు ముందే రిలీజ్ అవ్వాలండి, బట్ ఎలక్షన్స్ ఇవి అవి ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఆగి వద్దాం ఉండడం వల్ల ఆ పురుషోత్తముడు అయితే అదే డేట్కి వద్దాం అనుకున్నాం అండి, కరెక్ట్గా అదే ఫిక్స్ అయ్యి వీళ్ళు కూడా ఈ డేట్కి వద్దామని ఫిక్స్ అవ్వడం వల్ల అలా జరిగింది తప్ప
అది అలా చేద్దాం ప్లాన్ చేసాం కదా, జరిగిపోయింది అంతే. ఇంట్లో క్యారెక్టరేషన్ చూస్తుంటే కొంచెం ఉమెన్ టైప్లో కొంచెం కొంచెం బాడీ లాంగ్వేజ్ చేంజ్ కనిపిస్తుంది, అది దానికోసం ఎలాంటి కేర్ తీసుకోవాలి? కేర్ ఏం కాదండి, యాక్చువల్లీ డైరెక్టర్ హీస్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఫస్ట్ ఏంటంటే చేయమంటారు, ఒకవేళ తర్వాత వన్ వర్ కావాలంటే ఆయన చేసి చూపించేస్తే ఆయన చేసినట్టు చేసి సరిపోతుంది అంత. సో బికాజ్ ఈస్ అన్ అమేజింగ్ యాక్టర్ దట్ హెల్ప్ యూ అలాట్. సో డైరెక్టర్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండి. అంటే మనకి మామూలుగా ఇప్పుడు సర్వసరదాగా ఉండే క్యారెక్టర్లు ఎప్పుడు చేస్తూ ఉంటాం, అది మనకి రెగ్యులర్గా అనిపిస్తుంది. యు సీ వెన్ సంథింగ్ లైక్ దిస్ కమ్స్ అది ఛాలెంజింగ్గా ఉంటుంది అండ్ అంటే కొత్తగా ఉంటుంది. ఎవ్రీడే ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్, యూ హ్యావ్ టు అంటే మనకి మనమే ఆలోచించుకొని కొత్తగా ఎలా చేయాలి అది మనకి పని అండ్ ఛాలెంజింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు. లేకపోతే ఏంటంటే ఒకటే చేస్తూ ఉంటే బోర్ కొడుతుంది. ఇది నాకు అంటే ఫస్ట్ క్యారెక్టర్ విన్నప్పుడు కూడా మనకి ఇందాక చెప్పినట్టే రిలీజ్ చూసినప్పుడు అందరికీ కూడా చాలా ఈజీ, చాలా ఈజీ ఒక చిన్న లైన్ దాటడం అనేది చాలా తెలియకుండా వెళ్ళిపోవచ్చు. బట్ నాకు శివసాయి వచ్చి 1.5 hours నాకు అంటే ఐడియా కథ అంతా అయిపోయిన తర్వాత తను అసలు ఎలా చూస్తున్నాడు సినిమాని అని నాకు క్లియర్గా చెప్పాడు. సో అప్పుడు నాకు ప్రాపర్గా నమ్మకం వచ్చింది, లేదు తిను ఖచ్చితంగా లైన్ అయితే క్రాస్ అవ్వకుండా చేస్తాడు అండ్ చాలా చాలా పొటెన్షియల్ ఉంది అండ్ ఐఎమ్ షూర్. అందుకే వెంటనే కలిసి అప్పుడు జైరాబాద్ షూటింగ్ చేస్తున్నాను, నన్ను కలిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వెంటనే మారుతి గారికి చేసి చెప్పాను నేను చేస్తాను ప్లస్, కానీ తను డైరెక్టర్ అయితేనే చేస్తాడు, ఇంకెవరైనా అయితే అసలు సంబంధం లేదండి దానికి. అంటే ఫెమినైన్ లుక్ రావడం అనేది ఆబ్వియస్లీ అంటే యాక్టర్ ఎంతో కొంత తెలుస్తుంది. బట్ ఇందాక చెప్పినట్టు అంటే తను నాకు శారీ డ్రైపింగ్ అనేవి వీడియోస్ అవి చూపించాడు అండ్ మాకు శారీ డ్రైపింగ్ ఆర్టిస్ట్ వచ్చేవారు, వాళ్ళు చెప్పేవారు, వాళ్ళు చెప్తే అలా ఫాలో అయ్యేవాడిని. సో కొంచెం కొంతవరకు పర్లేదు. ఇప్పుడు అన్ని వీడియోస్ చూపించాము అన్ని దగ్గర, అంటే మేము ప్రాక్టీస్ చేసాము శారీ కట్టడాలు చేసే ఎక్స్పెరిమెంట్లు అన్ని చేయించాము. బట్ యాక్టింగ్ అనేది లైక్ ఐ టోల్డ్ యు హీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్. ఫస్ట్ ఏంటంటే చేయమంటాడు, ఇఫ్ హీస్ హ్యాపీ విత్ ఇట్ ఈస్ హ్యాపీ, లేదంటే తను చేసి చూపించేస్తాడు. సో అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఒక ఆకావలో కమ్యూనికేట్ చేయడానికి కష్టపోతుంది, బికాజ్ ఈ సచ్ అ గుడ్ యాక్టర్ తను చేసి చూపించేస్తాడు. సో ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ మీ. సో చాలా ఈజీ అయిపోద్ది నాకు. It was really speaking amazing experience. He's more than anything very supportive co-actor. నాతో చాలా రిహర్సల్స్ కూడా చేశాడు అండ్ హీస్ బిన్ వెరీ పేషెంట్. సో ఐ థింక్ ద బెస్ట్ ఫస్ట్ కోయాక్టర్ ఐ కుడ్ హావ్ ఆస్క్డ్ ఫర్ సీరియస్లీ. థ్యాంక్యూ అండి, మీరే మళ్ళీ వెనకపాటి కలరు. సో ఎట్లున్నారు? ఐఎమ్ గుడ్ అండి, ఐఎమ్ గుడ్. ఐఎమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ ఫర్ September 7th. సినిమా చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ లైక్ ఐ టోల్డ్ యూ గైస్ బిఫోర్, నేను నా జీవితంలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రిగ్రెట్స్ వాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ మై లాస్ట్ 2 ఫిల్మ్స్ ప్రాపర్లీ. సో ఈసారి అది జరగదు ఖచ్చితంగా. ఐ విల్, ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా అండ్ అందరూ అందరికీ చాలా నచ్చుతుంది. సో ఐ విల్ బీ దేర్ ఫర్ ఆల్ ద ప్రమోషన్స్. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్. లేదండి, అంతే యాక్చువల్లీ. అంటే ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఈ కలర్ వేసుకోవాలి ఆ కలర్ వేసుకోవాలి, ప్రశాంతంగా పంచే చొక్క ఈజీ ఉంటుంది. లేకపోతే చూస్ చేసుకొని లేకపోతే ఈ డిజైన్ రాను ఇబ్బరా, ఎందుకు కొంచెం బద్దకం అంతే అంతకని. బట్ నాకు ఇచ్చే ఇష్టం కూడా రాస్తారండి. అంటే ఈ కాంట్రవర్సీ డైలీ సీరియల్ లాగా సాగి ఒకటేసారి స్టాప్ అయింది, ఏం చేశారండి? నేనేం చేయలేదండి, నేనేమీ చేయలేదండి, నా పని నేను చేసుకుంటాను. డైరెక్టర్ గారు, అప్కాన్షియస్గా అయితే మనం ఇంతకుముందు చూసి ఉంటాయి కదా, అంతే తప్ప కాన్షియస్గా రిఫరెన్స్ తీసుకోలేదు. కానీ టు బి ఆనెస్ట్ ఐ కంప్లీట్లీ ఫాలోడ్ మై డైరెక్టర్ బికాస్ లైక్ ఐ టోల్డ్ హీస్ అన్ అమేజింగ్ యాక్టర్. సో ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా పెట్టి చూపించగలరు, ఆయన చేసిన దాంట్లో 50% చేసే సరిపోద్దు. సో చాలా వరకు ఐ ఫాలోడ్ హిమ్ ఓన్లీ. మనం కూడా బెంగళూరు అమ్మాయి కదా, సో ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దాట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. నో సిమిలారిటీస్ ఏం లేదు. ఐ థింక్ ఐ
దిస్ ఇస్ జస్ట్ ఒరిజినల్ మీ. సో ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్ యాక్చువల్లీ? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? యాక్చువల్లీ నాకు చాలా ఫనీ అనిపించింది అండ్ వెరీ డిఫరెంట్ కదా, బికాజ్ ఐ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ సారీ డ్రేపో యాజ్ అ క్యారెక్టర్. బట్ నా క్యారెక్టర్ చాలా బబ్లీ ఉంది, లైక్ చాలా లైవ్లీగా ఉంది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద క్యారెక్టర్ అండ్ సాయిసో ఆల్సో నరేట్ చేసేటప్పుడు చాలా బాగా నరేట్ చేశారు. సో ఇట్ వాజ్ లైక్ ఐ కుడ్ సీ ద విజువల్స్, ఇట్ వాజ్ అమేజింగ్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ తెలుగు చాలా బాగా వచ్చండి, ఫస్ట్ ప్రెసిడెంట్ నర్వస్ ఉండడం వల్ల ఇంగ్లీష్ లో మేనేజ్ చేసుకుని తెలుగు శుభ్రంగా మాట్లాడుతున్నాను. అంటే ఒక సినిమా, నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, నేను ఒక సినిమా అనేది 24 hours పుట్టు కదా. సో ఎక్కడ అండ్ ఆల్సో పురుషోత్తముడు యాక్చువల్లీ బాగా రెస్పాన్స్ వచ్చిందండి. తెలుగు పాట వస్తామని అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. బట్ అంటే ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఆలోచించుకొని ఒక్కసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోవడం మన బాధ్యత, నా బాధ్యత, సారీ నా బాధ్యత అది. అంటే పురుషోత్తముడు హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ మీకు, మీ అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ నేను ఇందాక చెప్పినట్టు నా మై బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇస్ దట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ దోస్ ఫిల్మ్స్. సో నేను ప్రమోట్ చేయలేకపోయినా సినిమాలే. సో అది జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. సో దట్ ఈస్ ద ఓన్లీ వీ రిగ్రెట్ ఫర్ నథింగ్ ఎల్స్. సార్ మీది అండ్ రాజ్తరణ్ కాంబినేషన్ లో మ్యూజిక్ కాంట్రోవర్సీ చేసి ఇలా చేశారా, లేకపోతే ప్రమోషన్స్ లో భాగమా, ఏంటి సార్? అలా ప్రమోషన్ ఎవరు చేయరు, కావాలని ఎవరు చేయరు. ఈ ప్రశ్న నాకు జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటా, బట్ అలాంటిది ఏం లేదండి. హలో శివసాయి గారు, హాయ్ అండి, బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. నాకు చెప్పారు వచ్చిందని చెప్పారు. ఒకటి చెప్తానండి, మనం చాలా సార్లు కూడా పండగకి సంక్రాంతి పండగకి మనకి ఈ 4 cinemas రిలీజ్ అవుతాయి, 5 cinemas రిలీజ్ అవుతాయి. సినిమా బాగుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి అందరూ చూస్తారండి. అండ్ నాకు సినిమా నేను ప్రేమిస్తానని చెప్పను, సినిమా నాకు ప్రాణం. అండ్ ఐను ప్రతి సినిమా బాగా ఆడాలండి, ప్రతి సినిమా బాగా ఆడాలి, అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది, చూసిన జనాలు ఆనందపడతారు, ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. సో ప్రతి సినిమా ఆడాలి అండ్ బాగుంటే చూస్తారండి ఖచ్చితంగా. ఒకళ్ళు సినిమా నచ్చకపోతే బాగాలేదు అంటే చూడదు, బాగుంటే ఖచ్చితంగా చూస్తారండి. ఎన్ని సినిమాలు అని చూస్తారు అన్ని సినిమాలు. త్వరలో బిగ్ బాస్ పోతున్నాడు అని గట్టిగా ఒక రూమ్ లో కూర్చోబెడితే కసేపు కూర్చోలేడు ఆయన, ఫ్రాంక్లీ ఒక రూమ్ లో గట్టి కూర్చోబెడితే కసేపు కూర్చోలేడు, బయట తిరుగుతుంటాడు అటు పిల్లి పిల్లి రెండు తిరుగుతుంటాడు. ఆయన తీసుకుపోయి బిగ్ బాస్ హౌస్ లో బయట మేము ఫస్ట్ చూసినప్పుడు మేము ఈ అమ్మాయి పంపించారు నాకు, హీస్ గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్, ఛాన్స్ లేదన్నా నేను. క్లాస్ట్రోఫోబిక్ అండి నాకు వెరీ మచ్. రాజధర్మ గారు ఇక్కడ సార్. ఈయర్లో మీరు చేసిన మూవీస్ ఏవైతే ప్రీవియస్ అంటే చెప్పినట్టు ఎమోషన్, అద్భుతమైన ఎమోషన్ ఉంటూ మంచి ఫ్యామిలీ అంటే, సో ఐ థింక్ దట్ యాక్చువల్లీ వర్క్డ్ అ లాట్ ఫర్ మీ. అండ్ ఆల్సో బికాస్ నాకు తెలిసి జనాలు నన్ను చాలా రిలేటబుల్గా ఫీల్ అవుతారండి. సో ఐ థింక్ అంటే ఉయ్యాల చంపాల సినిమా, ఐ గెస్ ఉయ్యాల చంపాల సినిమా విష్ణం వాటి వల్ల. ఇప్పుడు సినిమా విష్ణం చూస్తే మా సినిమాలో ఉంటుంది కానీ ఫైటే ఉండదు, ఒక చిన్న ఫైట్ ఉంటుంది తప్ప ఫైట్లే ఉండదు సినిమాలో. సో అంటే పక్కన డబ్బాయి లాగా అలాగే చూడడానికి ఇష్టపడతారు ఎక్కువ. సో నాకు తెలిసి అది బాగా రిలేట్ అవుతుంది జనాలకి. అండ్ చెప్పినట్టు ఇట్స్ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ అండ్ చాలా మంచి ఎమోషన్ ఉంటుంది అండ్ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు. రిలేటబిలిటీ ఉంటుందండి చాలా. Swear to God, ఆ సీన్ నేను చెప్తే ఐ నో వేర్ యూ ఆర్ గోయింగ్. అది ఆ షూట్ చేసిన తర్వాత మా డైరెక్టర్ చెప్పా, ఎప్పుడన్నా సరే ఎవరన్నా అమ్మాయి 4 hours తీసుకున్నా వెయిట్ చేస్తా తప్ప ఒక మాట, బికాస్ అయ్యా బాబా ఓహే సారీ కుర్చీలు పెట్టడం గానీ ప్లేటింగ్ పెట్టడం గానీ కష్టం అని చెప్పి బాగా అనిపించిందా మీకైతే? అంటే కష్టం అని కాదండి, ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ కదా. ఎస్ కష్టం అని కాదు, అంటే ఇప్పుడు పాయింట్ ఆఫ్ టైం తర్వాత అలవాటు అయిపోతుంది, బట్ ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. అయితే అలవాటు అయిపోయింది ఇప్పుడు అంటే కొంతవరకు పర్లేదండి, అంత ప్రొఫెషనల్ గా అయితే కాదు, బట్ ఇట్ విల్ టేక్ టైం కదా. రాజ్ చరణ్ గారు చెప్పండి సిస్టర్.
థ్యాంక్ యూ సిస్టర్ అన్నందుకు. శేఖర్ చంద్ర గారు డైలాగ్ కుదురుతుంది కదా అని చెప్పి ఏదో ఊరికే అంతే తప్ప నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రైలర్ లో అంత కరెక్షన్ వేసుకోలేదు. మీరు డాట్స్ అలా కనెక్ట్ చేశారు అంతే. లేదు లేదు, రెండు రిలేషన్ అండి, తెలియదు కాదు. అతను ఒక విధంగా చెప్పాలి, మిగతాదంతా చూసుకో. అదే రెగ్యులర్ గా చెప్పాం అనుకోండి, ఒక రెగ్యులర్ డైలాగ్ ఉంటుంది. అతను అలా అలా చెప్పాడు కాబట్టి అండ్ హీ మెంట్ ఫర్ దట్ కాబట్టి అది పెట్టాల్సి వచ్చింది. మారుతి అంటే ఎంత బిజీ అయ్యారంటే మేము వెళ్ళాలంటే కొంచెం భయపడతాం, అయ్యో ఇప్పుడు ఆయన్ని ఎలా టచ్ చేయాలి, ఆయన చాలా హీటెడ్గా ఉంటారు అక్కడ, చాలా బిజీగా ఉంటారు. కానీ ఏంటంటే ఒక గొప్పతనం ఏంటంటే మారుతి గారి దగ్గర అంటే ఒక మహాసముద్రాన్ని చూస్తూ పిల్ల కాలువలన్నీ కలుపుకుంటారు కదా, ఆయన ఆ టైప్ అండి. మమ్మల్ని అందరినీ ఇలా కలుపుకొని లైక్ ఇండస్ట్రీ నీడ్ టు గ్రో, చిన్న చిన్న సినిమాలు రావాలి, చిన్న చిన్న సినిమాలు రావాలని చెప్పి ఆయన ఆ థాట్ ప్రాసెస్ ఈజ్ వెరీ గుడ్ అండ్ మాలాంటి వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చే ప్రాసెస్ అది. 100% దాని మీద ఒక బోర్డర్ అయితే వేసుకున్నామండి. అంటే మైండ్లో ఎప్పుడైనా కానీ ఈ సీన్ని నేను నా ఫ్యామిలీతో చూడొచ్చా అనేది అనుకుంటానండి. ఆ సీన్ని ఎంతవరకు నేను నా ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే ఉంటారు కదా పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళతో ఎంతవరకు చూడొచ్చు అనేది అనుకుని ఆ బోర్డర్ దాటకూడదు ఏదైనా కానీ. ఈవెన్ చిన్న చిన్న డబుల్ మీనింగ్ ఉన్నా కానీ, ఈవెన్ ఆ ఎండ్ ట్రైలర్ చూసుంటే మీరు ఎండ్లో ఒకటి ఉంటుంది చిన్న డౌట్ అనేది, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునే కాన్వర్జేషన్ అండి అది. అంటే ఇప్పుడు వరకు అరే నువ్వు ఏదో కొంచెం తేడా కొడుతున్నావు నాకు అని మాట్లాడుకునే కాన్వర్జేషన్, ఆ థిన్ లైన్ మీదే వెళ్ళానండి. ఎక్కడ అంటే మంచి హ్యూమర్ డ్రామా మీద వెళ్ళాను కానీ బియాండ్ లౌడ్ వల్గారిటీని అసలు టచ్ చేయాలి. చేస్తే నేను చూడలేను కదా ఫస్ట్ పాయింట్, నేను ఆడియన్స్కి ఏం చూపిస్తానని నాకు గట్టిగా నమ్ము. సంగీతం చెప్పకపోతే ఎలాగా అనేది పెట్టాం. ఎందుకంటే హిలేరియస్గా సంగీతం గారు అంటే మనకున్న ఇంప్రెషన్ ఈజ్ డిఫరెంట్ కదా, ఆయన కోసం సపరేట్ కట్ చేసుకుంటున్నాం మేము. బేసికల్లీ హీఈస్ అబౌట్ 94 అండి, 94 ఇయర్స్. మేము నెరేట్ చేసినప్పుడు ఆయన 92 ఇయర్స్. ఆ టైంలో ఆయన మారుతి గారు కాల్ చేసి చెప్పారు, సార్ ఇలా ఒక కథ ఉంది వినండి అని. అంటే ఆయన వచ్చి ఆయన మాకు ఆల్మోస్ట్ ఒక 4 డేస్ వర్క్ షాప్ లాగా, మాకు ఆయనతో చేసిన ప్రతిరోజు షూట్ మాకు ఒక వర్క్ షాప్ లాగా, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. తన్ని డిఫరెంట్గా చూపించే మీరు అన్నారు కదా సార్, తనకున్న ఒక పాపులారిటీని ఎన్హాన్స్ చేయాలి, అదైతే మైండ్లో లేదు సార్. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ని నీట్గా డిజైన్ చేసుకున్నాం, ఆ క్యారెక్టర్కి రాజు ఎలా అడాప్ట్ అవుతారని అలా అడాప్ట్ చేశాం సార్. అంటే లుక్, ఈవెన్ లుక్ వైజ్, తన కాస్ట్యూమ్స్ వైజ్ మొత్తంగా. సో ఆ క్యారెక్టర్కి తను ఎలా అడాప్ట్ చేయాలి, అంటే క్యారెక్టర్లోకి రాజుని పెట్టాం కానీ రాజులో క్యారెక్టర్ తీసుకెళ్ళలేదు. ఓకే, బట్ 100% తన్ని మీ క్యారెక్టర్కి మీ డైరెక్టోరియల్ ఎక్స్పీరియన్స్కి తన ప్లస్ పాయింట్స్ ఏమి మీకు బాగా యాడ్ అయ్యాయండి క్యారెక్టర్కి సినిమా? అంటే సినిమాకి చాలా యాడ్ అయింది సార్, చాలా యాడ్ అయింది. అంటే మెనీ టైమ్స్ కొన్ని సీన్స్లో అబ్బా ఈ కుర్రోళ్ళలో ఇంత పొటెన్షియాలిటీ ఉంది కదా అయ్యా ఇలా అనుకున్నానండి నేను, ఈ అబ్బాయికి ఇంత పొటెన్షియల్. అంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఈజ్ బియాండ్ మై, కొన్ని విజువల్ మనం అనుకుంటున్నాం కదా ఇక్కడ ఇలా ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ అని. సో తను చంపేశాడు, సూపర్ చేశాడు. ఓకే, ఆ అంశం నుంచి వచ్చింది కదా సార్ మారుతి గారి దగ్గర, కథకి సంబంధం లేదు కానీ ఈవెన్ నా టైటిల్ ఫాంటింగ్ కూడా మారుతి గారి భలే ఉన్నాడు. సేమ్ మీకు ఆ లుక్ కనిపిస్తుంది. అంటే మారుతి గారి దగ్గర ఉన్న గొప్ప విద్య ఏంటంటే మనం ఒక టైటిల్ చెప్పగానే ఆయన స్కెచ్ చేసి ఇలా చూపించేస్తారు. సో అలా తీసుకున్నది మనం, మన స్పెసిఫిక్ డిజైన్ కూడా కాదు, బలబలే మగాడి వైద్యు నుంచి ఆ అంశం తీసుకున్నాము. ఆ కామెడీ ఏదైతే ఉండాలో అలాంటి కామెడీ ఉండాలి అని అనేది పెట్టుకున్నాం సార్. గుడ్ దట్ బల్లె బల్లె మొగాడు అంత పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమాని లేదంటే కనుక అంత థియేటర్ అనుకుంటాం అంతే. రాజధాని క్యారెక్టరైజేషన్ వరకు అతనికి ఏ ప్రొఫెషన్ అయితే యాప్ట్ అవుతుంది, లైక్ తన చుట్టూ అమ్మాయిలు ఉండాలి కానీ తన అమ్మాయిలతో అంత అంటే ఏమంటారు రెగ్యులర్ మూమెంట్స్, ఈ ఫ్లిట్టింగ్ మూమెంట్స్ అన్ని చేయకూడదు. సో ఏ ప్రొఫెషన్స్ ఉంటాయి మనకి చుట్టూ అమ్మాయిలు ఉన్న ప్రొఫెషన్, లేడీస్ టైలర్స్ కానీ లేకపోతే టాటూ ఆర్టిస్ట్ కానీ, ఆ మూమెంట్ నేను రీసెర్చ్ చేసుకున్న ప్రాసెస్లో నేను శారీ డ్రేపింగ్ అనే ప్రొఫెషన్ కొత్త కనిపించింది నాకు. సో క్యారెక్టర్ వైజ్ నుంచి వచ్చిన ప్రొఫెషన్ సార్ అది. అంటే రాజ్ తరుణ్ చూసిన తర్వాత ఎందులో తనకు తెలియదు, తనకు తెలియకుండానే చేసిందండి మేము. అంటే ప్రమోషన్స్ టు బి ఫ్రాంక్, ఓకే సినిమా నీడ్ టు టాక్ అని అంటాం కదా, అక్కడ పెట్టిన ప్రతి లైన్ సినిమా గురించి చెప్పింది అనండి, కాకపోతే సింక్ అయింది. అంటే అదే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో రాజ్ తరుణ్ గారు ఇలాంటివి ఫేస్ చేస్తున్న టైంలో అంటే అంత డేర్ ఎందుకు తీసుకోవాలి అనిపించింది అనేది ఐ జస్ట్ వాంటెడ్ టు. సినిమా చేయడమే డేర్ కదండి, ప్రమోషన్ గురించి అదే, దట్స్ పార్ట్ ఆఫ్ మూవీ. సినిమా చేయడమే అంత పెద్ద డేరింగ్, సినిమా చేస్తున్నాం అనేది డేర్ స్టెప్, ప్రమోషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సినిమా కదా. సో ఐ డింట్ ఫీల్ లైక్ దట్స్ అ డేరింగ్ మూమెంట్, వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అంతే.
ఫస్ట్ టైం ఒక హీరో మారుతి గారు ఓం పెడతాం కదా మనం ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు, ఆయన ఆద్యుడు, ఆయన తర్వాత మేము అందరం పుట్టాం, ఆయన తర్వాత కిరణ్ గారు వచ్చారు, కిరణ్ గారి తర్వాత నేను వచ్చాను. సో మారుతి గారు కిరణ్ గారు ఒక సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు ఆ లైన్ ఈజ్ ఫ్రమ్ మారుతి గారే సార్, లైన్ ఒక లైన్ ఇలా అనుకుంటున్నాను అన్నప్పుడు నేను దాన్ని నా అంటే ఐ కాంట్ మేక్ ఎ లౌడ్ కామెడీ, లైక్ ఉంటుంది కదా డిఫరెన్స్ ఉంటుంది కదా, నేనేంటంటే ఒక సెటిల్డ్గా సెన్సిబుల్ కామెడీస్. సో అప్పుడు నేను మొత్తం రాసుకొని వెళ్తే సార్కి బాగా ఇంప్రెస్ అయ్యి బాగుంది అన్నప్పుడు నేను శారీ ట్రిపింగ్ అనేది అనుకుంటున్నాను సార్ అంటే ఇమీడియట్లీ యాక్సెప్టెడ్, లైక్ క్యారెక్టర్ వైజే శారీ ట్రిపింగ్ తీసుకున్నామండి. ఆ క్యారెక్టర్కి హీ నీడ్స్ టు బి, ఇందాక చెప్పినట్టు ఒక ఆడాళ్ళ చుట్టూ ఉండాలి కానీ ఈ షుడ్ నాట్ బి అంటే ఏ ఉన్నప్పుడు శారీ ట్రిపింగ్ అనుకున్నామండి. కొత్త జానర్, చాలా ఫ్రెష్ జానర్ సాంగ్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేశాము. సో హోప్ సాంగ్స్ ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది సోఫియా సాంగ్, సో మంచి రెస్పాన్స్ వస్తుంది సాంగ్స్ అన్నిటికీ కూడా. అండ్ మెయిన్లీ సాంగ్స్ ఇంత బాగా రావడానికి మెయిన్లీ ఐ షుడ్ థ్యాంక్ మారుతి గారు ఆల్సో, బికాస్ అన్నీ కూడా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఐడియాస్ కానీ ఎలా వెళ్తే బాగుంటుంది, సో ఇట్ గేవ్ అ గుడ్ ఎనర్జీ అండ్ లాట్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ హిమ్. సో అండ్ రాజ్ తరుణ్ భయ్యతో మనకి అంటే మాకు థర్డ్ ఫిలిం ఇది, సినిమా చూపిస్తా మామ అండ్ నెక్స్ట్ అంధగాడు. సో సినిమా చూపిస్తా మామ ఫుల్ కమర్షియల్ కామెడీ ఎట్లా ఉంటుందో, సో ఇది అసలు ఏమాత్రం తగ్గదు, సూపర్ కామెడీ సూపర్ ఫన్ ఉంటుంది అండ్ సాంగ్స్ కూడా చాలా కొత్త కొత్తగా వచ్చినాయి. సో ఇంకా రాజ్ భయ్యది అసలు పిచ్చా ఎనర్జీ, సేమ్ అదే ఎనర్జీ, సూపర్ ఎనర్జీ సూపర్ ఫన్, అసలు పర్ఫార్మెన్స్కి పిచ్చా నవ్వొచ్చేస్తూ ఉంటుంది. సో హోప్ యు ఆల్ విల్ ఎంజాయ్ ద ఫిలిం 7th. అదేవిధంగా మాకు చాలా విపరీతమైన టైం కంఫర్ట్ లెవెల్స్ అన్నీ ఇచ్చిన కిరణ్ గారికి, సో వి థ్యాంక్స్ సో మచ్ అండ్ అలానే ఆల్ లిరిక్ రైటర్స్ అండ్ సింగర్స్ అందరికి కూడా ఐ థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ శేఖర్ చంద్ర గారు. ఇది మా ఫస్ట్ సినిమా కిరణ్ ఆర్ట్స్ మీద, ఫస్ట్ సినిమా అయినా చాలా మంచి సినిమా తీసామని మాకు కొంచెం నమ్మకం ఉంది. సాయి గారు ఏ చెప్పినా మనం కాదనకుండా అరేంజ్ చేస్తాం. బట్ రాజధరణ్ గారు హీరోయిన్ గారు ఫస్ట్ డే చూసినప్పటికీ ఫస్ట్ డే ఆవిడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది, తర్వాత సినిమా పూర్తయినా చూసినప్పటికీ చాలా బాగా చేసింది ఆవిడను. సినిమా చాలా బాగుంటుందండి, ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. మై ఫస్ట్ మూవీ అండి భలే ఉన్నాడే, సినిమా కూడా చాలా బాగుంటుంది. నాకు ఇంత ఈ ఆపర్చునిటీ కలిగించిన ఫస్ట్ మారుతి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మారుతి గారు ఫస్ట్ లైన్ చెప్పి తర్వాత డెవలప్ చేసుకొని రమ్మని చెప్పి త్రూ అవుట్ ప్రాజెక్ట్ నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ థ్యాంక్ యూ కిరణ్ గారు అండ్ మై కోస్ మై స్టార్స్ కోస్టార్ అన్నావు కదా, బై మిస్టేక్ అన్నాను, బై మిస్టేక్ అన్నాను. ఓకే రాజ్ గారు అయితే మీరు చూసుంటారు కదా టీజర్ ట్రైలర్స్లో హీ పర్ఫెక్ట్లీ యాప్ట్, ఆ టైటిల్ కూడా వచ్చింది అలాగే. ఒకసారి లుక్ మీద వర్క్ చేసుకున్న తర్వాత ఏ టైటిల్ పెడతాం ఏ టైటిల్ పెడతాం అంటున్నప్పుడు గట్టిగా మారుతి గారు మేము చూసుకున్నాం భలే ఉన్నాడే అని, అదేది ఎక్కువ రిపీట్ అవ్వడం వల్ల దాన్నే పెట్టామండి. ఏదో స్పెసిఫిక్గా అని కాదు, బాగున్నాడు లుక్ బాగున్నాడు మన దానికి కరెక్ట్గా క్యారెక్టరైజేషన్ మీద ఉన్నాడు అనే దాని మీద భలే ఉన్నాడు అనే టైటిల్ అలా వచ్చిందేనండి. సో మీకు మీరు చూస్తున్నారు కదా ఈ లుక్ సో ఫ్రెష్, ఎందుకంటే తన క్యారెక్టరైజేషన్ ప్రకారం అతను శారీ డ్రేపర్ అండి. శారీ డ్రేపర్ అంటే ఏంటంటే ఒక అమ్మాయికి తినిపోయి శారీ కట్టాలి అని అంటే ఒక కంఫర్టబుల్ లెవెల్ ఉండాలి. ఇప్పుడు నార్మల్గా బీఎడ్ వేసుకొని చాలా మ్యాచో మ్యాన్గా వెళ్తే వాళ్ళు పక్కపోరా అంటారు, అలా కాకుండా కంఫర్టబుల్ ఓకే ఇటు శారీ కట్టించుకోవచ్చు నేను అనే అంత కంఫర్టబుల్ లెవెల్ ఇవ్వాలంటే అతను కూడా చిన్న ఫెమినిన్ ఉండాలి అతని బాడీ లాంగ్వేజ్లో. అందువల్ల మేము ఇలా వర్కౌట్ చేసామండి. సో ఎందుకలా అతను ఎందుకలా ఉన్నాడు అనేది 7th మీరు మూవీలో చూడొచ్చు. త్రూ అవుట్ అంటే ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మార్నింగ్ వినాయక చవితి రోజు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ పూజ చేసుకొని ప్రసాదం తిని మధ్యాహ్నం షోకి నైట్ షోకి వెళ్తే మీకు హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా అండి త్రూ అవుట్ యువర్ ఫ్యామిలీ. నాకు మా మిస్సెస్ మా పాపతో వెళ్ళి చూసే సినిమా అది. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒకటి రెండు డైలాగులను బట్టి లెట్స్ నాట్ జనరలైజ్ దట్ దిస్ ఈజ్ ఎ డబుల్ మీనింగ్, నో నథింగ్ లైక్ దట్. ఫ్యామిలీ అంతా కూర్చొని చూడగలిగింది అంటే ఒకప్పుడు మనకి ఉన్నారు చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు ఫ్యామిలీ అంతా కూర్చొని ఆ హాస్యాన్ని తీసుకోగలిగే ఒకటి ఉంటుంది కదా హెల్దీ కామెడీ. సో ఎవ్రీవేర్ హెల్దీ కామెడీనే పెట్టుకున్నామండి. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మా వలే ఉన్నాడే 7th వస్తుందండి. సో వీ
ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్, ప్లీజ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ అండి.